ఓయిలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్స్ లో కనీస మౌలిక వసతులు కల్పించలేకపోతున్నారని రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. వేసవి కాలంలో మంచునీటి సౌకర్యం కల్పించలేని పరిస్థితిలో ఓయూ అధికారులు ఉన్నారని విద్యార్థులు మండిపడ్డారు. ఇక గత 15 రోజులుగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కరించాలని అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్స్ లాగా కనీస మౌలిక వసతులు కల్పించలేకపోతున్నారని, తమ సమస్యను పరిష్కరించే వరకు ఆందోళన చేపడతామని విద్యార్థులు హెచ్చరించారు. ఈరోజు పైలాన్లు తెరుస్తా ఉన్నారు, హంగు ఆర్భటాలతోటి ఈరోజు ఫెస్టివల్ వహిస్తున్నారు. తప్పితే విద్యార్థులకి ఏ సౌకర్యాలు కావాలో కనీసం చిత్తశుద్ధి లేనటువంటి అధికార యంత్రాంగం ఈరోజు మనం ఉస్మానియాలో చూస్తూ ఉన్నాం. అర్ధరాత్రి అవుతున్నప్పటికీ కనీసం ఇక్కడికి ఏ ఒక్క అధికారి వచ్చి విద్యార్థులని వాళ్ళ యొక్క సమస్యని అడిగి తెలుసుకునేటువంటి పాపన పోలేదు యూనివర్సిటీ అధికారులు. అమ్మాయిలు గంటన్నర నుంచి రోడ్డు మీద కూర్చొని అధికారులందరికీ ఫోన్లు చేస్తూ మాకు కనీసం వాష్రూమ్లో వాటర్ లేవని చెప్పేసి మొర పెట్టుకున్నప్పటికీ వాళ్ళ యొక్క బాధను వినేటువంటి నాథుడు ఉస్మానియాలో కరువు అయిపోయాడు. ఇక్కడ ఉన్నటువంటి వీసీ కావచ్చు, రిజిస్టార్ కావచ్చు, లేడీస్ డైరెక్టర్ కావచ్చు, వాళ్ళ యొక్క పైరవీల కోసం, వాళ్ళ యొక్క పబ్లిసిటీ కోసం యూనివర్సిటీని